రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు శివార్లో జగన్నాథ గడ్డపై త్రిబులై టీడీఎం ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఐఐఐటి డీఎంలో 300 కోట్లకు పైగా అభివృద్ది పనులపై సమీక్షించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐఐటి డీఎం నిర్మాణం వసతి కల్పనకు సహకరించడం లేదని విమర్శించారు. ఇంతవరకు కాంపౌండ్ వాల్, విద్యుత్ సౌకర్యం, అప్రోచ్ రోడ్, నీటి సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించకపోవడం విచారకరమని దగ్గపాటి పురంధేశ్వరి విమర్శలు గుప్పించారు. చాలా గౌరవంగా భావిస్తున్నాము ఈరోజు ట్రిపుల్ ఐటి కర్నూలులో ఇక్కడికి రావడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని సమీక్షించడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సాధారణంగా ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుకున్న మేరకు ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా మీద ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ ఏర్పడినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సందర్శించి పాత్రికేయుల మిత్రుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిందో అవన్నీ కూడా ట్రిపుల్ ఐటి క్యాంపస్కి వచ్చేటప్పటికి వాటన్నిటినీ కూడా నెరవేర్చడం జరిగింది. దగ్గర 300-400 కోట్ల పైబడినటువంటి పెట్టుబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఇక్కడున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పెరగడానికి చాలా చాలా అనివార్యం, అవసరం కూడా. కానీ అటువంటి సందర్భంలో అప్రోచ్ రోడ్డుకి వారు సహకరించకపోవటం, అదేవిధంగా లోపలికి లైటింగ్ ఏదంటే సమకూర్చాలో దానికి వారు సహకరించకపోవటం, ఇక్కడ కావలసినటువంటి నీటి వసతులకి వారు సహకరించకపోవటం. నిన్న అనంతపూర్ కూడా వెళ్ళాను విశ్వవిద్యాలయానికి, అక్కడ కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఏ స్థాయిలో అయితే ఉండాల్సి ఉందో ఆ స్థాయిలో లేనటువంటిది ఇది చాలా విచారకరం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ట్రిపుల్ ఐటి అనేటువంటి ఒక విద్యాలయం ఏదైతే ఉందో ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకు అందించేటువంటి ఒక చాలా గొప్ప విద్యాలయం ఇది. అది మాత్రమే కాకుండా నా సొంత అభిప్రాయం, అది ఇందాక నేను మంత్రి గారికి అదేవిధంగా సోమయాజుల గారి దగ్గర కూడా నేను వెలిబుచ్చాను, ట్రిపుల్ ఐటీలో జరిగేటువంటి రీసెర్చ్ ఏదైతే ఉంటుందో సాధారణంగా ఇది ఐఐటీలో కూడా జరగదు అనేటువంటి నమ్మకం నాకుంది. కనుక అంతటి గొప్ప విద్యాలయం అయినటువంటి ట్రిపుల్ ఐటీకి అన్ని విధాలా కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. అది మాత్రమే కాకుండా ఈ విద్యాలయంలో అడ్మిషన్ పొందినటువంటి ఆంధ్ర బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక 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 గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు గారు కొంతమంది ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో బయట నుండి కూడా వస్తారు, కనుక ఆ రకమైనటువంటి ఒక చక్కటి ఎక్స్పోజర్ మన బిడ్డలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా తన బాధ్యత నిర్వర్తించినప్పుడు ఇటువంటి ఒక ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారాన్ని అందించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. 151 ఎకరాలు ఇప్పుడు ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసి ఇవ్వాలి, కానీ ఇప్పటి వరకు కూడా అది కొంతమేరకే ఒక 15-20% మాత్రమే జరిగింది. ఇంకా